నీకు అలాంటి కారే కావాలా? ఎక్కడి నుంచి తీసుకురాంట నేను అదే? అబ్బా నాకు తెలియదు మామా, నాకైతే కావాలి. ఇప్పిస్తావా ఇప్పేవా? ఒరే అలాంటిది లేదులే, గాని ఇంకో వేరే కారు ఉంది, కావాలంటే అది ఇప్పిస్తా. కావాలి కావాలి, ఏదో ఒకటి. గొడవ పడకండి, అక్కడ ఉన్నది ఒకటే కారు, ఆ ఒక్కటి మీలో ఎవరికి కావాలో తేల్చాలంటే మీ ముగ్గురికి ఒక ఛాలెంజ్ పెట్టాలి, అప్పుడైతేనే పద్ధతిగా పంచినట్టు ఉంటుంది. మరి ఏం ఛాలెంజ్ పెడతావు మామా? ముగ్గురికి మూడు కార్లు లేవా? అరే ఇప్పుడు ముగ్గురికి మూడు కార్లు లేవు, ఒకటే కారు ఉంది, కాబట్టి ఛాలెంజ్ ఆడాల్సిందే. బా ఏం ఛాలెంజ్ మామా ఇప్పుడు? నేను ఒక డేంజరస్ ర్యామ్ ఛాలెంజ్ పెడతా, అది కంప్లీట్ చేస్తే అప్పుడు మీకైతే అది వస్తుంది. ఓహో డేంజరస్ ర్యామ్ ఛాలెంజ్? అమ్మో వినడానికి పేరు భయంకరంగా ఉంది కదా. ఆ పేరే భయంకరంగా కాదు, నీకు చూడడానికి కూడా భయంకరంగానే ఉంటుంది. అమ్మో ఎలా మామా? సరే గాని మీ అందరికి ఓకేనా? నాకు ఓకే మామయ్య. వాళ్ళిద్దరికైనా నాకు కూడా ఓకే. సరే అయితే గైస్ చూసారు కదా, మన ముగ్గురు హీరోస్ కి అయితే ర్యామ్ ఛాలెంజ్ అయితే పెట్టబోతున్నాం. సో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. మనం ర్యామ్ ఛాలెంజ్ కి వెళ్లే ముందు మీరందరూ త్వరగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్, మర్చిపోకండి. అవును గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మామా నువ్వు పద మామా, మన ర్యాంప్ ఛాలెంజ్ దగ్గరికి పోదాం. సరే గైస్ నేను లాస్ట్ కి ఆ గ్లోయింగ్ కార్ కూడా చూపిస్తాను, మీరు త్వరగా ర్యాంప్ ఛాలెంజ్ అయితే చూసేయండి. పదండి గైస్ పదండి. గైస్ మొత్తానికి మనం ర్యాంప్ ఛాలెంజ్ దగ్గరకి అయితే వచ్చేసాము. సో చూడొచ్చు ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే చాలా కార్లు అయితే ఉన్నాయి చూడండి. అయితే వీళ్ళకి ర్యాంప్ ఎక్స్ప్లెయిన్ చేసా. హే పిల్లలు వినండి, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న కార్లలో ఏదో కార్ తీసుకొని దీని నుంచి అయితే రావాల్సి ఉంటుంది. దీని నుంచి ఇలా స్లైడ్ అయిన తర్వాత ఈ రోడ్డు నుంచి ఇలా అయితే వెళ్ళాలి. ఇక్కడ కొన్ని ఆబ్స్టకల్స్ అయితే ఉన్నాయి కదా, సో వీటికి టచ్ అవ్వకుండా వీటి నుంచి తప్పించుకొని అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇలా వచ్చి ఇదే రోడ్డు మీద చూడండి ఎలా ఉందో, ఈ అబ్స్టకల్స్ అన్ని తప్పించుకొని ఇక్కడ కార్ వదిలేసి నడుచుకుంటూ పైకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మాన్సూన్ ట్రక్లు, ఏదో ఒక మాన్సూన్ ట్రక్ అయితే తీసుకోవాలి. తీసుకొని ఇలా మళ్ళీ పైకి వచ్చి ఇక్కడైతే జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ కింద పడతారు, సో జాగ్రత్తగా వెళ్ళాలి. మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత ఇలా కిందికి వచ్చి ఇలా మళ్ళీ ఇక్కడ జంప్ చేసి ఇక్కడ నుంచి కిందికి వచ్చి ఇలా పైకి వెళ్ళి ఇక్కడైతే ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత మీరు ఏదో ఒక బైక్ తీసుకొని మళ్ళీ ఇలా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆడాలి, కొంచెం తేడా కింద పడతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్లోప్ నుంచి అయితే స్పీడ్గా జారుకుంటూ ఇలా వచ్చి ఇలా ఎగరాలన్నమాట, ఎగిరి ఇక్కడైతే ల్యాండ్ అవ్వాలి. సో ఇది కొంచెం కేర్ఫుల్గా చేయాలి బైక్ తోటి. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సీ షార్క్ ఏదో ఒకటి తీసుకొని ఇందులో ల్యాండ్ అయ్యి ఈ వాటర్లో నుంచి అయితే వెళ్లాల్సి ఉంటుంది గైస్. వాటర్లో నుంచి వెళ్ళి మనం ఫినిష్ లైన్ ఎప్పుడైతే టచ్ అవుతామో వాళ్ళు విన్నర్స్ అనమాట. ఈ గ్యాప్లో ఎవరు కింద పడ్డా పైన పడ్డా మీద పడ్డా ఏడబడ్డా వాళ్ళైతే ఓడిపోయినట్టే. చలో మనం అయితే ర్యాంప్ ఛాలెంజ్ దగ్గరకి అయితే వెళ్ళిపోదాం. సో చూసారు కదా ఎవరు చేస్తారు ఈ ర్యాంపు? మామా నేను చేస్తా నేను చేస్తా. ఒరే ఇప్పుడు ఈ ర్యాంప్ ఛాలెంజ్ మీరు ముగ్గురే కాదు, నేను పార్టిసిపేట్ చేస్తున్నా. ఒకవేళ నేను గెలిస్తే ఆ గ్లోయింగ్ కార్ నాకే వస్తుంది. మామా ఇది చీటింగ్. ఏ చీటింగ్ ఏంద్రా, నేను కూడా మీతో పాటే ఆడతా అంటున్నా కదా. హా సరే అయితే నువ్వు లాస్ట్ కావాలి మరి. హా సరే లాస్ట్ కో ఫస్ట్ కో, నేనే ఆడతా. హా సరే నువ్వే లాస్ట్ నేనే ఫస్ట్. హా సరే ఆడుకో అయితే. గైస్ సింఛాన్ గారు వెళ్తాడంట ఫస్ట్, వాడిని అయితే వెళ్ళనిద్దాం. చలో సింఛాన్ వెళ్ళు. గైస్ పదండి మన తడాక ఏంటో చూపిద్దాం. ఆహా మనకి ఇప్పుడు తెలుసు కదా, ఈ ప్యాట్ మొబైలే తీసుకుందాం. చూడండి ఎలా ఉందో, బల్లే ఉంది కదా కారు. వామ్మో భూషేంద్ర బాబు, అమ్మ బాబు చాలా భయంకరంగా ఉంది. ఓ అమ్మ ఏం కాదుగా అమ్మయ్య, ఏం కాలేదు. ఓ జాగ్రత్తగా వెళ్ళాలి. ఓహో ఏంది నల్లది అమ్మయ్య, ఏం కాదు. ఓకే అరే ఇక్కడ దాకే కదా. అరే రే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలా. అరే అరే నెమ్మది నెమ్మది. అరే బాబోయ్ ఏంట్రా ఇలా ఉంది అమ్మయ్య. అరే ఏంటి గైస్ ఇది, ఇలా రావాలా? ఇప్పుడు నేనేంటి ఇక్కడ ఒక ఓ మాన్సూన్ ట్రక్ తీసుకోవాలన్నమాట. పదండి పదండి మనం మాన్సూన్ ట్రక్ తీసుకుందాం. ఓకే నేనైతే ఇక్కడికి వచ్చేసాను. చలో మనం మాన్సూన్ ట్రక్ అయితే తీసుకుందాం. ఈ ట్రక్ ఏదో బాగుంది కొద్దిగా అమ్మయ్య, నేనైతే లోపలికి ఎక్కేసాను. ఓ గైస్ ఇది వెళ్ళగలదంటారా ఇంత ఎత్తు? నాకు డౌటే గైస్. వామ్ము ఏంది ఇది? అరే రే ఓకే స్లో స్లో అమ్మ బాబే, కొంచెం అటు ఇటు అయినా కింద పడతాం మనం, జాగ్రత్తగా ఆడాలి. ఓహో అమ్మయ్య ఓకే వచ్చేసాం. ఓహో అరే 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 ఏంది ఏంది, అరే ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఇందులో నుంచి? పైకేమైనా ఎక్కిద్దా? ఏంటి గైస్ ఇది? అరే లోపలికి వెళ్తుంది ఏంటి? ఓహో లోపలికి వెళ్తుందా? భలే భలే బాగుంది, ఇదేదో బాగుంది. కమాన్ ఎగరాలి ఎగరాలి ఎగరాలి. అరే 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 అరే
వెళ్ళరా, సర్లే సర్లే పక్కకెళ్ళు, డోరేమాన్ నువ్వు వెళ్ళరా ఇప్పుడు. ఏం చేయలేమరా డోరేమాన్, నువ్వు ఓడిపోయినట్టే, నొబితా నువ్వే వెళ్ళు. ఆ మామయ్య వెళ్తున్నా. వామ్మో వీడు కూడా ఓడిపోయాడు, ఇంకా నేనే వెళ్ళాలి. కొంచెం కష్టంగానే ఉన్నట్టుంది మ్యాపు. ఓకే నేనైతే కిందికి వచ్చేస్తున్నా, వీళ్ళు ఎలా ఆడాలో ఏంటో. అమ్మయ్య పదండి పోదాం. ఓ చిన్నగా చిన్నగా, ఆహా పదండి పదండి పదండి. ఓ అమ్మ బాబోయ్ ఇంత కష్టంగా ఉందో. ఓకే వచ్చేసాం. ఇంకొద్దిగా దూరం వెళ్తే మనం అయితే ఈ కారును వదిలేయచ్చు అక్కడ. ఓకే నేను ఇక్కడ కారును వదిలేసి పైకెళ్ళి ఇంకో కారు తీసుకుంటాను. అరే 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 చిన్నగా, ఈ సింఛన్ గాడే కదా అడ్డు పెట్టింది ఇది. చి వేస్ట్ గాడు, ఏంటో గైస్ వాడు. కానీ ఇంత హార్డ్ది పెట్టాడేంటి ర్యాంపేజ్ మామయ్య ఛాలెంజ్, చాలా హార్డ్గా ఉంది చూడండి. డోరేమాన్ సింఛన్ ఇద్దరు ఓడిపోయారు. నేనన్నా గెలుస్తానో లేదో, లేదంటే ర్యాంపేజ్ మామయ్య గెలుస్తాడేమో. ఏమో గైస్ మనం అయితే పోయి చూద్దాం, ఆగండి. ఆహా ఇంత స్లోగా వెళ్తుంది ఏంటిది. ఓకే వచ్చేసాం. ఓహో జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళాలి, ఇందాక అలానే మిస్టేక్ అయ్యాడు డోరేమాన్ గాడు. ఓహో చిన్నగా, అమ్మయ్య మనమైతే వచ్చేసాం. ఓకే స్లో స్పీడ్గా వెళ్ళాలి ఇప్పుడు. ఓ అమ్మయ్య అరే అమ్మో చూసారా ఎలా తప్పించుకున్నామో. ఓ అమ్మయ్య నేనైతే ఇక్కడ తప్పించుకొని వచ్చాను, ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఏంటో. ఓ స్లో 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 అరే అమ్మ బాబోయ్ కొద్దిగా అయితే కింద పడే వాళ్ళం. అమ్మ బాబోయ్ ఇంత డేంజర్గా ఉందా. ఆహా ఓకే నేను ఇక్కడ అయితే ఒక బైక్ తీసుకుంటాను, ఎలా వెళ్ళాలో ఏంటో. ఓకే వచ్చేసాం. వామ్మో ఏంటి గాజ్ ఇది, పదండి 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 పదండి. ఓ అమ్మ బాబోయ్ అయ్యో 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 అమ్మయ్య ఇక్కడైతే ల్యాండ్ అయ్యాం బానే, ఇప్పుడైతే మనం స్పీడ్గా వెళ్ళాలి, స్పీడ్గా వెళ్తేనే మనం బైక్ అయితే ఎగరగలం. అరే 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 నా బైకు నా బైకు, అమ్మ బాబోయ్ కింద పడిపోయాను. ఆహా ఇంత డేంజర్గా ఉందేంటి ర్యాంపు. ఓకే ఇప్పుడైతే మనం ఫాస్ట్గా బైక్ ఎగరాలి. ఓ అమ్మ బాబోయ్ ఇక్కడైతే ల్యాండ్ అయ్యాము, అంతే అంతే. అమ్మయ్య నేనైతే ఇక్కడ ల్యాండ్ అయ్యాను, పదండి ఇది తీసుకుందాం ఇంకా. పదండి నేనైతే సీ షార్క్ తీసుకున్నాను. ఓ చిన్నగా చిన్నగా అయ్య బాబోయ్, వామ్మో ఇంత కష్టంగా ఉందేంటిది. వామ్మో ఏంటి కాదు, ఇది ఎలా కంట్రోల్ చేయాలో ఏంటో. అమ్మ 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 అయ్యో ఓహో అమ్మ బాబోయ్ వామ్మో వామ్మో వామ్మో. ఓ అమ్మయ్య మనమైతే వచ్చేసాం ఆల్మోస్ట్, అంతే అంతే అంతే. ఓ కమాన్ కమాన్ అమ్మయ్య ఇది ఇక్కడ వరకు వచ్చింది. ఏ నేను ఫినిష్ లైన్ టచ్ చేశాను గాయస్, చూడండి నేను ఫినిష్ లైన్ టచ్ చేశాను, నేనే విన్నరు. భలే భలే మామయ్య నేను గెలిచాను.
రే షిన్చాన్ డోరేమాన్ నోబితా గారికి గెలిచేశాడు రా, ఇప్పుడు నేను వెళ్తున్నా. ఆహా గాయస్ చూడండి, నోబితా గారు అయితే గెలిచేశాడు. చలో మనం కూడా వెళ్దాం. ఇప్పుడు మనం అయితే ఫాస్ట్గా వెళ్ళాలి. ఓకే నేనైతే స్టార్ట్ చేశాను. మనం రష్ తీసుకొని వచ్చేసాం మెక్విన్ని. మామూలుగా ఉండదు ఇప్పుడు. చూడండి ఎలా వెళ్తున్నామో. మనం కూడా గెలవాలి గాయస్, కార్ మనకే రావాలి. ఆల్రెడీ నోబితా గారు అయితే గెలిచేశాడు, మనం కూడా గెలవాలి. భలే ఉంటుంది. ఓహోహోహో ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి. చాలా రోజుల తర్వాత నేను ర్యాంప్ అయితే ఆడుతున్నాను. ఇన్ని రోజులు మనం వాళ్ళకి ర్యాంప్ పెట్టడమే సరిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ టైం మనం కూడా ఆడుతున్నాము. ఓహో అరే ఈ మెట్లకు కార్ ఎవడు గాయస్ అడ్డంగా పెట్టింది? షిన్చాన్ గాడే అట్టుంది. నాకు తెలిసి ఇలాంటి ఇట పనులు చేసేదంతా షిన్చాన్ గాడే. ఆడే ఆడి కారే ఇది. అమ్మా ఇక్కడంతా నడుచుకుంటూ వెళ్ళాలంట కదా. పదండి, ఇక్కడ మనకి మూడు కార్లు అయితే ఉన్నాయి. ఇదే తీసుకుందామా? వామ్ము దీనికి ఎన్ని నాలుగు ఆరు ఆరు వీల్స్ ఉన్నాయి గాయస్. ఈ కార్ ఏదో బాగుందా, తీసుకుందాం. పదండి, మామూలుగా ఉండదు ఇప్పుడు. ఊహూ చూసారా ఎలా వెళ్తుందో. వామ్మో ఆరో మార్కులు చూసినాక భయం అవుతుంది కదా, ఎందుకంటే అదంతా బ్లాక్గా ఉంది కదా. అక్కడ ఏమన్నా హోల్ ఉందేమో అనుకున్నా ఫస్ట్, అంత ఘోరంగా భయం వేసింది అసలు. ఓకే మనం అయితే ఇక్కడ నార్మల్గానే వెళ్ళాలి. ఏం పర్లేదు ఏం పర్లేదు ఏం పర్లేదు. అమ్మ బాబాయ్ దాన్ని అయితే టచ్ చేసేసాము. ఓకే ఇప్పుడు అరే 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 వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. అంతే 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 అంతే. ఓ అమ్మ బాబోయ్ ఇక్కడైతే పడ్డాము మనం ఫైనల్గా. ఓహో గాయస్ మనం అయితే వచ్చేసాము. చలో దిగి ఇంకా బైక్ అయితే తీసుకుందాం. పదండి పదండి పదండి, బైక్ అయితే తీసుకుందాం మనం. ఓకే నేనైతే బైక్ తీసుకున్నాను. చలో చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఓహో చిన్నగా చిన్నగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓ అంతే. ఓహో చిన్నగా 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 చిన్నగా. అమ్మయ్య మనమైతే సేఫ్ ల్యాండింగ్ అయితే చేసేసాము. ఇప్పుడైతే మనము ఈ బైక్ తోటి ఇలా అయితే వెళ్ళాలి గాయస్. ఇక్కడైతే కొంచెం కష్టంగానే ఉంది. అరే 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 ర్యాంప్. అమ్మ బాబు కింద పడిపోయాం మనం. అబ్బా ఏమీ కాలే కదా, నా బైక్కి కూడా ఏమీ కాలేదనుకుంటా. చలో మనం అయితే వెళ్దాం, ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి. ఓకే ఇక్కడైతే ల్యాండ్ అయ్యాం మనం. సేఫ్ ల్యాండింగ్ అయితే చేసేసాము. అమ్మయ్య ఇక్కడ కూడా ల్యాండ్ అయ్యాం. ఇప్పుడైతే మనం ఈ రెడ్ కలర్ది సీ షార్క్ అయితే తీసుకుందాము. ఓకే వాటర్లోకి అయితే వచ్చేసాం. స్లో 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 స్లో. ఓ అంతే అంతే అంతే. వామ్మో 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 జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళాలి. అమ్మయ్య వచ్చేసాము. ఓ అమ్మ బాబోయ్ ఏంటి కాసి సీ షార్క్ ఇలా ఉంది. అమ్మ బాబోయ్ అలలేంట్రా బాబు ఇంత ఎత్తుగా వస్తున్నాయి. అమ్మ అమ్మ కొద్దిగా అయితే కిందికి బోర్ల పడేది. అమ్మ దీన్ని గుద్దుకున్నాను. ఓకే అరే ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఓ అంతే అంతే అంతే. అమ్మయ్య దానికి టచ్ అయితే ఏమన్నా ఉందా? ఓహో అరే మనం బైక్ అయితే వెళ్ళాలి. కిందికి వచ్చేసాం. ఏం పర్లేదు వెళ్దాం. ఏంటి గాయస్ ఇది? ఓ చూసి చూసి నెమ్మది నెమ్మది. అరే రే మళ్ళీ ఇందులో నుంచి వద్దాం, ఆగండి సారీ. మనం పైకి వెళ్ళాల్సిందే ఎట్టి పరిస్థితిలో. ఓకే ఓకే ఇప్పుడైతే అరే అయ్యయ్యో మధ్యలో గుద్దుకున్నామే. ఏంటి గాయస్ ఇది ఇంత సతాయిస్తుంది? ఈ నోబితా గారు ఎలా కంప్లీట్ చేశాడో ఏంటో. ఇంతే ఇంతే ఇంతే. ఏ మనం అయితే పైకి వచ్చేసాం. రే నోబితా చూడు నేను గెలిచేశాను. హా మామయ్య పాపం డోరేమాన్ చించానే గెలవలేదు. హా అవునరా ఏం కాదులే, పద మనం ఇంకా బీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. పద మామయ్య. రే పిల్లలు ఇదిగోండి నేను, ఒకవేళ మీరు ఇందులో గెలిస్తే మీకు గ్లోయింగ్ కార్ ఇస్తా అని చెప్పాను కదా. హా మామా ఆ కారు చూపిస్తా చూడండి. ఎలాగూ గెలిచింది నేను నోబితానే, మా ఇద్దరికే ఆ కారు. హా ముందు చూపించు. ఇదిగో ఇదే నేను ఇస్తా అన్న గ్లోయింగ్ కారు, చూడు ఎలా ఉందో. భలే ఉంది కదా. హా ఇప్పుడు చూడు నేను ఇందులోకి అయితే ఎక్కేశాను, చూసా? ఓ మా భలే భలే నలుగురం పడతాం కదా ఇందులో. అవునవును నలుగురు పడతారు. ఎక్కేశారు అందరూ? ఇప్పుడు చూడండి. అరే మామయ్య ఏంటి మామయ్య వెనక? వామ్మో ఇదొక తోడేలు. హా తోడేలు వస్తుంది, స్పీడ్ చూసావా ఎలా వెళ్తుందో. వా మామయ్య భలే వెళ్తుంది, అసలు చుట్టూ గ్లో కూడా భలే ఉంది. ఇప్పుడు చూడు చూసావా? వావ్ మామయ్య నిజంగా చాలా అద్భుతంగా ఉంది, నాకు బాగా నచ్చింది మామయ్య, నాకు కావాలి కారు. హా మామా నాకు కూడా కావాలి ప్లీజ్ మామా, ఇయ్యచ్చు కదా ఇది. అబ్బా అరే మీరు ఇలా కావాలి అంటే నేను ఇయ్యకుండా ఉంటానా? ఒరే నోబితా ఏం చేద్దాం, వాళ్ళకి ఇద్దామా? మన ఇద్దరమేగా గెలిచింది. నీ ఇష్టం మామయ్య, ఇద్దామంటే ఇచ్చేద్దాం, నాకేం ప్రాబ్లం లేదు, ఎలాగూ మన ఇంట్లోనే కదా ఉండేది. హా అవునరా సరే. రే డోరేమాన్ షిన్చాన్ మీ ఇద్దరికి ఇచ్చేస్తున్నా, తీసుకోండి ఈ కార్ని. ఏ భలే భలే మా మామ పంచుడు.
మంచోండే మంచోండే, మీకైతే నచ్చింది అనుకుంటున్నా ఈ కారు. మావా పిచ్చ పిచ్చగా నచ్చింది మావా, భలే ఉంది కారు. అవునవును. ఓకే గైస్, మొత్తానికి వాళ్ళకి ఈ వీడియో అయితే ఇంతే. ఈ గ్లోయింగ్ కార్ ఎలా అనిపించిందో మీరు కింద నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. చెప్పండి ఈ గ్లోయింగ్ కార్ ఎలా ఉందో, బాగుంది కదా.